This conference will now be recorded. Hello and good morning. Let's start. So, mano ninnati session to em chesamante just install chesamu. Mano ok docker ni install chesi basic ga ela download cheyali ela run cheyali ani chusam anamata. Ee roju little advanced ki veldam anamata. Elli so మనం ఒక కంటైనర్ ఒక ఇమేజ్ ని డౌన్లోడ్ చేసి దాంట్లో కావాల్సిన అప్డేట్స్ చేసుకుని దాన్ని ఎలా పుష్ చేయాలి యాక్చువల్గా టు ద డాకర్ హబ్ అనమాట. సో డాకర్ హబ్ పుష్ చేసుకొని సో ఏ విధంగా మల్టిపుల్ వర్షన్స్ పుష్ చేయాలి చూద్దాము, తర్వాత డాకర్ నెట్వర్కింగ్ చూద్దాము బేసిక్గా. సో తర్వాత ఏంటంటే మీకు ఇంకా టైం కుదిరితే డాకర్ ఫైల్ గురించి డాకర్ వాల్యూమ్స్ చూద్దాము. సో ఆ తర్వాత టైం కుదిరితే డాకర్ ఫైల్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను. సో ఫస్ట్ వచ్చి మనం hub.docker.com కి వెళ్దాం అండి. సో hub.docker.com అనేది బేసిక్గా సుభాష్ మీరు చూశాను, చూసి చెప్తానండి, ఇంకా నేను వెరిఫై చేయలేదు అది చేయడం కుదురుతుందా లేదా అని చెప్పి. సో ఇక్కడికి వెళ్ళి లాగిన్ చేద్దాం. సార్ పాస్వర్డ్ ఏందని గుర్తుపెట్టుకుంటాం. ఓకే, లెట్ మీ రీసెట్ ద పాస్వర్డ్. చూడండి వేరే డెస్క్టాప్ నేను పాస్వర్డ్ రీసెట్ చేస్తున్నాను. ఓకే, మీరు చూస్తే ఆల్రెడీ రెండు ఇమేజెస్ ఉన్నాయండి. సో నేను ఏం చేస్తానంటే మన డెవాప్స్ ఉబుంటూ కొత్తది క్రియేట్ చేద్దాం అనమాట. సో అంటే దీంట్లో రిపోజిటరీ పుష్ చేయొచ్చు అనమాట, తర్వాత మన ఫ్యూచర్లో కావాల్సుకున్నా కూడా వాడుకోవచ్చు యాక్చువల్గా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక కంటైనర్ క్రియేట్ చేసుకుందాం, ఒక ఉబుంటూ కంటైనర్ డౌన్లోడ్ చేసుకుని కావాల్సిన మాడిఫికేషన్స్ ఎన్ని మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు దాంట్లో చెక్ చేద్దాం, చేసి తర్వాత దాన్ని పుష్ చేద్దాం. యా ఫస్ట్ నేను ఏంటంటే బేసిక్గా డాకర్ సర్చ్ ఉబుంటు అన్నాను అనుకోండి యాక్చువల్గా. సో ఇది ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి చెక్ చేసుకొని ఉబుంటుతో పేరుతో ఉన్న అన్నీ కూడా మనకు చూపిస్తుంది అనమాట. సో మనకేం కావాలంటే అఫీషియల్ది కావాలి బేసిక్గా, అంటే మనకి మీదే ఇవన్నీ ఉన్నాయి, వేరే కూడా ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ. అంటే ఉబుంటు ఎస్ఎస్హెచ్ ఉంది, ఆల్రెడీ ఎస్ఎస్హెచ్ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది అనమాట ఇవన్నీ కూడా. సో బట్ మన ఏంటంటే నేను అఫీషియల్ తీసుకుంటాను. మీకు కొన్ని ఏంటంటే జేడీకే ఇన్స్టాల్ అయినాయి, జేడీకే 8 ఉంది, కొన్ని బాష్ టూల్స్ అంట, తర్వాత ఉబుంటు 6 హెల్త్ చెక్ ఇవన్నీ ఉన్నాయి. బట్ మనకు కావాల్సిందంటే సో జస్ట్ అఫీషియల్ది కావాలా. సో మన దానికి కోసం మనం ఏం చేస్తాం యాక్చువల్గా, సో డాకర్ ఫుల్ ఉబుంటు ఇస్తే సరిపోతుంది, లేటెస్ట్ ఇస్తే లేటెస్ట్ కూడా వస్తుంది అంటే బేసిక్గా లేటెస్టే వస్తుంది, లేదంటే మీరు ఏమైనా వర్షన్ ఇస్తే ఆ వర్షన్ వస్తుంది అనమాట. సో నాకేంటే నేను లేటెస్ట్ అంటాను. సో చూద్దాం. ఓకే, సో డాకర్ ఇమేజెస్ అన్నానంటే మీకు 4 వీక్స్ బ్యాక్ క్రియేట్ అయింది, ఉబుంటు వచ్చి కొత్త ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఈ కంటైనర్ని రన్ చేద్దాం. రన్ చేసి మనకు కావాల్సిన చేంజెస్ అన్ని చేద్దాం. అంటే సో బేసిక్గా అయితే ఇది జస్ట్ ఎంటీ ఇమేజ్ కదండి, మీకు చాలా కమాండ్స్ పనిచేయవు, లైక్ ఇఫ్ కాన్ఫిగ్ కానీ లేకపోతే పింగ్ కానీ, ఒకవేళ మీరు ట్రబుల్ షూటింగ్ చేయాలన్నా కూడా పనిచేయవు చాలా వరకు. సో నానో కానీ ఎడిట్ చేయాలంటే ఇవన్నీ ఉండవు అనమాట. సో కొన్ని బేసిక్ టూల్స్ వేద్దాం. బేసిక్ టూల్స్ వేసి దీన్ని ఒక ఇమేజ్గా కన్వర్ట్ చేసి
దీన్ని డాకర్ హబ్ కి పుష్ చేద్దాం. ఓకే, సో దట్ మనకి ఏంటంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా సిఐసిడి చేయాలన్నా కూడా మనకి డాకర్ హబ్ ని తీసుకోవడానికి వీలుగా. సో దానికోసం ఏం చేస్తాను, డాకర్ రన్ హైఫన్ హైఫన్ ఆర్ఎం అంటానండి. మీరు హైఫన్ హైఫన్ ఆర్ఎం ఇస్తే ఏమోదంటే రిమూవ్ అనమాట, అంటే డాకర్ కంటైనర్ కానీ ఎగ్జిట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుంది. ఓకే, సో చూపిస్తాను హైఫన్ ఇంటరాక్టివ్ అండ్ టెర్మినల్. సో హైఫన్ ఐటీ ఇస్తే ఏంటంటే మీరు కంటైనర్ లోపలికి లాగిన్ అవుతారు అనమాట. అదే డిఐటీని ఇచ్చారు ఇంకో డిటాచ్డ్ మోడ్, అప్పుడు ఏమవుతుందంటే మీకు కంటైనర్ క్రియేట్ అయ్యి మీరు బయటకు వచ్చేస్తారు, వెనక్కి కంటైనర్ బ్యాక్ అండ్ రన్ అవుతూ ఉంటుంది. సో మనం ఐటీ మనం లోపల చేంజెస్ చేయాలి కాబట్టి నేను ఐటీ అని ఇస్తాను. హైఫన్ హైఫన్ నేమ్, సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఉబుంటు 1 అంటాను. హైఫన్ హైఫన్ హోస్ట్ నేమ్, సో రెండు డిఫరెన్స్ ఏంటి, మనకి నేమ్ వచ్చి మనకి డాకర్ లెవెల్లో ఈ కంటైనర్ పేరు, హోస్ట్ నేమ్ వచ్చి ఇన్సైడ్ అనమాట. ఓకే, సో లేకపోతే నేను ఇట్లా చూడండి, నేమ్ వచ్చి ఉబుంటు అవుట్ అని ఇస్తాను గుర్తుపడడానికి. హైఫన్ హైఫన్ హోస్ట్ నేమ్ ఉబుంటు ఇన్ అని ఇస్తాను. ఓకే, సో తర్వాత ఏం చేద్దాము, హైఫన్ పి అని ఇచ్చి పోర్ట్ ఎక్స్పోజ్ చేద్దాం బేసిక్గా. సో అంటే ఏంటంటే 8080:80 అంటాను, అంటే దీంట్లో నేను అపాచే కూడా ఇన్స్టాల్ చేస్తానండి. అంటే మనకి యాక్సెస్ అవుతుందో లేదో తెలియడానికి పోర్ట్ ఎక్స్పోజ్ చేస్తాను. రైట్, మన కావాలంటే హైఫన్ హైఫన్ ఐపి కూడా ఇచ్చుకోవచ్చు, అది నెట్వర్కింగ్లో చెప్తాను మీకు, ప్రస్తుతానికి అవసరం లేదు. తర్వాత ఏం చేయాలా, మనకు కావాల్సిన ఇమేజ్ని రన్ చేసుకోవాలా. సో మన ఉబుంటు ఇమేజ్ డౌన్లోడ్ అయింది కాబట్టి నేనేమంటానంటే ఉబుంటు, మన లేటెస్ట్ ఇవ్వకపోతే అదే తీసుకుంటుంది, లేదా లేటెస్ట్ ఇవ్వచ్చు. ఫైనల్గా బ్యాష్ అని ఇస్తాను, అంటే ఎక్కడ లాంచ్ చేయాలంటే నాకు కంటైనర్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ వెళ్ళాలంటే బ్యాష్లోకి వెళ్ళాలి, అంటే ఎంటర్ కొట్టారనుకోండి. మీరు చూసారంటే పేరు ఏమి వచ్చింది చూసంటే ఉబుంటు ఇన్ అని వచ్చింది చూడండి, అంటే ఉబుంటు ఇన్ అంటే మీకు ఈ హోస్ట్ నేమ్ అనమాట, సిస్టమ్ లోపల కనిపించే హోస్ట్ నేమ్. నేను కంట్రోల్ పిక్యూ అని టైప్ చేశాను అనుకోండి బయటకు వస్తుంది యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి నేను డాకర్ పిఎస్ అని టైప్ చేశాను అనుకోండి, ఇక్కడ నేమ్స్ కింద ఏమో చూడండి ఉబుంటు అవుట్ అని ఉంది. సో హైఫన్ హైఫన్ నేమ్ ఇచ్చారనుకోండి మీకు డాకర్ లెవెల్లో మీ కంటైనర్ పేరు ఉంటుంది, హైఫన్ హైఫన్ హోస్ట్ నేమ్ వచ్చి కంటైనర్ లోపల పేరు ఉంటుంది అనమాట. యా, సో ఏమంటాను డాకర్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ లోపల పోయే ముందు ఈ కంటైనర్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది, ఒక కంటైనర్ ఐడి, ఆ తర్వాత ఏ ఇమేజ్ వాడుతున్నాము, ఎక్కడ రన్ అవుతుంది, సో ఇప్పుడు క్రియేట్ అయింది, ఏ పోర్ట్స్ ఎక్స్పోజ్ అయిపోయినాయి. మీరు నేమ్ ఇవ్వకపోతే ఏదో ఒక డిఫరెంట్ నేమ్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనంటే మళ్ళీ రన్ చేశాను అనుకోండి సేమ్ కమాండ్, ఈసారి ఏం చేస్తానంటే సింపుల్ ఇక్కడికి వచ్చి నేను ఉబుంటు 2 అంటాను, పోర్ట్ వచ్చి 9080 అంటాను, అంటే సేమ్ పోర్ట్ చేయకూడదు కాబట్టి ఇక్కడ కూడా ఉబుంటు 2 అంటాను. ఓకే ఫైన్, లెట్ నేను నేమ్ ఇవ్వను, ఇక్కడ నేమ్ ఏమి ఇవ్వను చూడండి, ఇక్కడ నేమ్ ఏమి ఇవ్వను. ఓకే, సో రన్ చేసామనుకోండి, సో ఉబుంటు 2 అని వచ్చింది పేరు, ఎందుకంటే నేను ఇక్కడ హోస్ట్ నేమ్ ఉబుంటు 2 ఇచ్చాను కాబట్టి. అదే నేను కంట్రోల్ పీక్యూని బయటకు వచ్చాను అనుకోండి, వచ్చి డాకర్ పిఎస్ అని వస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఈ విధంగా డిఫరెంట్ నేమ్ వచ్చింది. ఇంతకుముందు ఉబుంటు అవుట్ వచ్చింది ఫస్ట్, ఇది వచ్చి మనం ఏంది ఇక్కడ హైఫన్ హైఫన్ నేమ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది వచ్చింది. సో ద ప్రాసెస్ ఏంటంటే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చి హ్యూమన్ ఎమోషన్ ఉంటుందండి, రైట్ సైడ్లో వచ్చి ఏదో ఒక సైంటిస్ట్ పేరు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో మిర్జా ఖని అని ఉంది, సో ఇది ఉందా లేడో సైంటిస్ట్ చూద్దాం యాక్చువల్గా. సో మరియం మిర్జా ఖని వాజ్ ఏ ఇరానియన్ మ్యాథమెటిక్ ప్రొఫెషనల్ మ్యాథమెటిక్స్ అట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, బాన్ 97. ఓకే, ఓకే ఇతనే అనమాట. సో ఈ విధంగా డైట్ చనిపోయాడా, ఓకే రైట్. సో అదనమాట, సో లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి
ఈ విధంగా ఉంటుంది. ఒక హ్యూమన్ ఎమోషన్, రైట్ సైడ్ వచ్చి ఒక సైంటిస్ట్ పేరు వస్తుంది అన్నమాట. ఇది ఒక అల్గారిథం రన్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో, అందువల్ల వస్తుంది. మీరు నేమ్ ఏమి ఇవ్వకపోతే ఆటోమేటిక్ ఇది వస్తుంది అనమాట, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు చూడండి, డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే ఈ విధంగా వచ్చింది కదా, మీకు గుర్తుందా? నేను కమాండ్ లో నేను రన్ హైఫన్ ఆర్ఎం అని ఇచ్చినాను కదా. సో నేను ఏం చేస్తానంటే, లెట్ మీ గో టు దిస్ కంటైనర్. సో డాకర్ అటాచ్, ఇప్పుడు ఈ కంటైనర్ లోపలికి వెళ్ళాను కదా, ఉబుంటూ ఉంది. నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఎగ్జిట్ అంటాను. ఎగ్జిట్ అని టైప్ చేయండి. సో ఎగ్జిట్ అని టైప్ చేసినప్పుడు బ్యాక్ టు నా హోస్ట్, డాకర్ హోస్ట్కి వచ్చాను. డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే మీకు ఓకే కనిపిస్తుంది, ఎందుకంటే ఎగ్జిట్ పీ కంట్రోల్ పీక్యూ కాకుండా ఎగ్జిట్ టైప్ చేస్తే డాకర్ కంటైనర్ ఎండ్ అయిపోతుంది. అలాగే డాకర్ పిఎస్ హైఫన్ ఏ అంటే అక్కడ కూడా ఉండదు, డిలీట్ అయిపోయింటుంది. చూడండి, బేసిక్గా ఒకటే ఉంది. మీరు హైఫన్ హైఫన్ ఆర్ఎం వాడలేదు అనుకోండి, ఎగ్జిట్ అయిపోతుంది, కంటైనర్ స్టాప్ అయిపోయి హైఫన్ ఏ అంటే డాకర్ పిఎస్ హైఫన్ ఏ అని చేస్తే అక్కడ ఉంటుంది అనమాట ఇంకా. సో లెట్ మీ షో ఇట్ టు యూ. నేనేం చేసి మళ్ళీ మనం ఇదే కదా, ఈసారి ఏమంటానంటే ఆర్ఎం తీసేస్తాను. చూడండి, తీసి ఎంటర్ అంటాను. ఉబుంటు వచ్చింది కదా. సో కంట్రోల్ పీక్యూని బయటకు వస్తాను, వచ్చి రన్ అవుతుందో లేదో చూస్తాను. రన్ అవుతుంది. మళ్ళీ కంటైనర్ ఇదనమాట, 10 సెకండ్స్లో స్టార్ట్ అయింది కాబట్టి ఇది. మళ్ళీ దీని లోపలికి వెళ్ళి ఎగ్జిట్ చేస్తాను. ఎగ్జిట్ అన్నాను. ఇప్పుడు డాకర్ పిఎస్ అని టైప్ చేసి మీకు కనిపిస్తుంది, కానీ పిఎస్ హైఫన్ ఏ అంటే మీకు రావాలన్నమాట. చూసారా? సో ఎగ్జిటెడ్ 0.5 సెకండ్స్ అగో. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు ఇలా ఇలా ఎక్కువైపోతాయి అనమాట. సిస్టమ్ షట్ డౌన్ అయిపోయినప్పుడల్లా మీకు కంటిన్యూస్ ఎక్కువైనప్పుడు మీరేంటి హైఫన్ హైఫన్ ఆర్ఎం వాడారనుకోండి, ఆటోమేటిక్గా ఎప్పుడైతే కంటైనర్ ఎండ్ అయిపోతుందో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. మీరు వరీ కావచ్చు. లేదంటే మీరు ఏం చేయాలా, డాకర్ ఆర్ఎం అని చెప్పి ఇది ఇవ్వాల్సి వస్తుంది, రైట్? సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం మనకు ఆల్రెడీ మిషన్ ఉంది, మనకి డాకర్ కంటైనర్ ఉంది, విచ్ ఈజ్ ఉబుంటు అవుట్ అనే మిషన్ ఉంది. దీంట్లో లాగిన్ చేసి మనకు కావాల్సిన చేంజెస్ చేద్దాము. చేంజెస్ చేసి ఆ తర్వాత దీన్ని ఒక ఇమేజ్గా కన్వర్ట్ చేద్దాం, అది ప్లాన్ అనమాట. మనకి డాకర్ ఫైల్ కూడా ఉందన్నమాట చేయడానికి, బట్ ఇది ఏంటంటే ప్రైమరీ లెవెల్ ఎలా చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ డాకర్ అటాచే కాదండి, మీరు కావాలనుకుంటే కొన్ని 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 వాటికి, కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్కి ఆర్ కొన్ని కంటైనర్స్కి డాకర్ అటాచ్ పనిచేయదండి. ఇది ఇలా చేస్తే లోపలికి వెళ్ళాను కదా, ఇలా పనిచేయదు అనమాట. సో కంట్రోల్ పీక్యూ అటువంటిప్పుడు మీరు ఎలా చేయాలంటే, డాకర్ ఎగ్జిక్ అని టైప్ చేసి చేసి బ్యాష్ అన్నారు అనుకోండి, మళ్ళీ మీకు వస్తుంది అనమాట. రావాలి, దీనికి అవసరం లేదు అనుకోండి. ఒకవేళ మీకు అటాచ్ పనిచేయలేదు అనుకోండి, దీనికి రండి, ఇక్కడ ట్రై చేయండి. సో దీనికి అవసరం లేదు, డాకర్ అటాచ్ పనిచేస్తుంది. సో డాకర్ అటాచ్ అనండి, లోపలికి వెళ్ళండి. ఒకవేళ అటాచ్ పనిచేయకపోతే మీరు డాకర్ ఎగ్జిక్ కూడా వాడుకోవచ్చు. ఓ రావాలండి, ఒక నిమిషం. తప్పు ఏం చేసామంటే, హైఫన్ హైఫన్ ఐటి ఇచ్చి ఇటీవ మర్చిపోయాను. సో ఒకవేళ అటాచ్ పనిచేయకపోతే డాకర్ ఎగ్జిక్ ఇలా కూడా వాడి మీరు లోపలికి వెళ్ళచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, కావాల్సిన అప్డేట్ చేస్తాను. ఫస్ట్ యాప్ట్ గెట్ అప్డేట్ అంటాను. బై ది వే, ఈ మిషన్ ఎక్కడ రన్ అవుతుందంటే మీకు నాకు ఏడబ్ల్యూఎస్లో రన్ అవుతుందండి. ఓకే, సో నేను ఏంటంటే మీకు స్క్రిప్ట్ ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో దాన్ని ఏమంటే ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి. సో మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఎస్త్రీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లెట్ మీ గివ్ దిస్. ఇది ఉబుంటులో పనిచేస్తుందండి, చాట్లో పెడుతున్నాను చూడండి. అది డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు ఉబుంటులో ఎగ్జిక్యూట్ చేసుకున్నారంటే మీకు డాకర్ ఇన్స్టాల్ అయిపోద్దాం, అంటే వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేయకుండా. సో అట్ ఏ టైం. ఓకే, సో ఫస్ట్ ఏంది, నాకు కావాల్సిన టూల్స్ అన్ని యాప్ట్ గెట్ ఇన్స్టాల్ అని చెప్పి. సో నాకే, ఓకే, బిఫోర్ దాట్ మీరు చూసారనుకోండి, పింగ్ పనిచేయదు, ఇఫ్ కాన్ఫిగ్ పనిచేయదు, అంటే
IP ADDR kununa panjastai basic nano panchedu కొన్ని టూల్స్ ఇవే పనిచేయవు అన్నమాట ఎందుకంటే డాకర్ కంటైనర్ అనేది ఆ ఇమేజ్ అనేది ఏవైతే అవసరం లేదో మొత్తం డిలీట్ చేసేసి ఇచ్చిన ఇమేజ్ అన్నమాట కాబట్టి మనం యాడ్ చేసుకోవాలి సో దానికోసం నేను ఏం చేస్తాను apt-get install net-tools అంటాను tools-y అన్నారంటే సో ఇది చేస్తే మీకు ఏమవుతుందంటే ఇఫ్ కాన్ఫిగ్ పనిచేస్తుంది మీరు చూసినట్లయితే ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే మీకు 172.17.0.2 యా సో నెక్స్ట్ వచ్చి పింగ్ www.google.com అంటే బేసిక్గా మీకు పనిచేయదు దానికోసం ఏం చేస్తాను నేను apt get install ip utils అంటే మీ యూటిలిటీస్ హైఫన్ పింగ్ అంటాను ఓకే సో ఇప్పుడు చేద్దాం పింగ్ www.google.com అంటే నౌ ఇట్స్ పింగింగ్ రైట్ అట్లానే apt get install nano tree hyphen y అంటాను రైట్ ఓకే ట్రీ పనిచేస్తుంది నానో టెస్ట్ ఫైల్ అంటే యా పనిచేస్తుంది ఓకే సో ఇప్పుడు నాకు ఏం కావాలా మీరు చూసినట్లయితే అన్ని కావాల్సి నేను ఇన్స్టాల్ చేశాను అనమాట నార్మల్గా అయితే మీకు రియల్ టైంలో కావాల్సిన జేడీకే లేకపోతే మీకు కావాల్సిన పైథాను ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుంటాం దీనిలో ఇన్స్టాల్ చేసుకొని దీని ఒక ఇమేజ్గా మార్చుకోవాలి ఎందుకంటే ఫర్దర్గా డెవలప్మెంట్లో మీకు అడిషనల్గా మిషన్స్ ఇవన్నీ కావాలంటే కూడా దీని నుంచి తీసుకోవచ్చు అనమాట ఓకే సో అది ఎలాగో చూద్దాం సో కంట్రోల్ పీకి ఫస్ట్ బయటకు వస్తాను బయటకు వచ్చి సో మీరు డాకర్ ఇమేజెస్ అని చూసారంటే మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట ఉబుంటు అని ఉంది రిపోజిటరీ వచ్చి ఉబుంటు ఉంది ట్యాగ్ వచ్చి లేటెస్ట్ ఉందన్నమాట సో అంటే ఏంటంటే మీకు ఇది డాకర్ హబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంది మనం కూడా ఇప్పుడు ఏం చేద్దాం డాకర్ పిఎస్ అని చేద్దాం సో ఇప్పుడు నేనేమంటాను ఇమేజ్ ఎలా మార్చాలి డాకర్ కమిట్ ఓకే సో డాకర్ కమిట్ అని ఇచ్చి మీకు మీ కంటైనర్ ఓకే ఎంటర్ కొట్టారు అనుకోండి ఫస్ట్ కంటైనర్ ఐడి ఇవ్వాలా తర్వాత రిపాజిటరీ ట్యాగ్ ఇవ్వాలన్నమాట సో దానికోసం మనం ఏం చేస్తానంటే నేను డాకర్ కమిట్ మన కంటైనర్ ఐడి ఇప్పుడు రిపాజిటరీ ఎలా ఇస్తామంటే యాక్చువల్గా నా రిపాజిటరీ వచ్చి మీరు డాకర్ హబ్కి వచ్చారు అనుకోండి శ్రీహర్ష వి అనేది నా రిపాజిటరీ బేసిక్గా యా సో శ్రీ హర్ష వి అనేది రిపాజిటరీ యా సో దాంట్లో మీరు ఇవ్వాల్సింది వచ్చి నేను బేసిక్గా ఎలా ఉంటుందంటే మీరు స్లాష్ ఉబుంటు అప్డేటెడ్ అని చెప్పి పర్సంటేజ్ కోలన్ వన్ అంటే ఫస్ట్ వర్షన్ అనమాట ఉబుంటు అప్డేటెడ్ సో ఇట్లిస్తాను అనమాట సో ఎంటర్ అని టైప్ చేయండి సో ఇప్పుడు ఇమేజ్ క్రియేట్ అయిపోయింది డాకర్ ఇమేజెస్ అన్నాను అనుకోండి మీరు చూసినట్టయితే రిపోజిటరీ వచ్చి ఇలా అయింది ట్యాగ్ వచ్చి కూడా వన్ ఇచ్చాను అనమాట ఓకే సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సైజ్ చూడండి ఇది ఫస్ట్లో వచ్చినప్పుడు సైజ్ వచ్చి 84 MB రైట్ నా 129 MB ఎందుకు మనం ప్రోగ్రామ్స్ అని ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పుష్ చేయాలన్నమాట మా కంటైనర్ ఈ ఇమేజ్ని ఇక్కడికి పుష్ చేయాలా ఎందుకంటే ఫర్దర్గా ఫ్యూచర్గా వాడకూడదు ఎందుకంటే ఈ హోస్ట్ డౌన్ అయిపోయింది అనుకోండి డిలీట్ అయిపోయింది అనుకోండి దాంతోపాటు ఇమేజ్ పోతుంది కదా కాబట్టి మనం దీన్ని పుష్ చేద్దాం ఎక్కడికి పుష్ చేద్దాం hub.docker.com పుష్ చేద్దాం రైట్ సో దానికి ఏం చేద్దాం ఫస్ట్ డాకర్ లాగిన్ అంటానండి ఓకే సో మీరు లాగిన్ చేయాలా లాగిన్ చేసినాక లాగిన్ సక్సెస్ వచ్చింది డాకర్ పుష్ అన్నారు అనుకోండి ఇది మీ ఆప్షన్
So name tag anamata. So nenu em chestanante idi is to 1 antanu. So meer chusaram push avval anamata. Chusara push avutundi. So ikkada meer chusinatlayite mottham push ayipindani vachindi. So idi nijanga push ayinda ledha ela telusu manaku ikkadiki velli refresh chesamante manaku raavali. Okay, meer chusarante Sriharshavi Ubuntu updated ani. Right. So next vachi manam ఇంకోటి చేద్దాము. మనము సేమ్ కొన్ని అప్డేట్స్ జరిగినాయండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇందాక నేను అపాచి ఇన్స్టాల్ చేయలేదు, ఇప్పుడు అపాచి ఇన్స్టాల్ చేస్తాను అనమాట. సో డాకర్ పిఎస్ అంటాను, డాకర్ అటాచ్ లోపలికి వెళ్ళి, సో దీంట్లో ఏమంటాను యాప్ట్ గెట్ ఇన్స్టాల్ అపాచి 2 -y. Okay. Service Apache 2 status start. Okay, so it's done. Copy just and copy JC, paste just some paste JC 8080 and teach the mano. Try shall so surrender Apache 2 Ubuntu default page. So install if you didn't now this when the mana incoca than convert chela image convert chela process of same. So when you choose net like first to byte which other. బయటకు వచ్చి అప్డేటెడ్ 2 అని ఇస్తాను యాక్చువల్గా. సో మళ్ళీ ఇక్కడ 2 అని ఇద్దాం. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ చేంజెస్ మాత్రమే పుష్ అవుతాయండి యాక్చువల్గా. సో మీరు చూసండి ఆ చేంజెస్ వచ్చి సమయం ఉన్నాయి కాబట్టి ఆ చేంజెస్ మాత్రం ఇంత దాని. సో మీకు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అంటే దాని ముందు లేయర్ ఇది అయి ఉండాలి యాక్చువల్గా. ఆల్రెడీ ఉంది లేయర్ చూడండి, లేయర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది అనమాట. దాని మీద ఏ చేంజెస్ ఉందో ఆ చేంజే పుష్ అవుతుంది. మీరు చూసినట్టే ఈ ఏది లేయర్ వచ్చి 6C0C ఇది మాత్రమే పుష్ అవుతుంది. అంటే మీరు కొంచెం చేంజ్ చేసి మళ్ళీ పుష్ చేశారనుకోండి దీని మీదకి అది పుష్ అవుతుంది అనమాట. చేంజెస్ మాత్రమే సింగ్ అంటే మొత్తం పుష్ చేస్తే అనేది బ్యాండ్ విత్ వేస్ట్ కదా యాక్చువల్గా దానికోసం. సో ఇక్కడికి వస్తాము మనం డాకర్ హబ్కి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడికి వెళ్దాం, లోపలికి వెళ్తే మీకు కనిపించబోచ్చు, లోపలికి వెళ్తే తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఏందో సేమ్ ఒకటే ఉందనమాట, కానీ మీరు ట్యాగ్స్కి వెళ్ళారు అనుకోండి ట్యాగ్స్లో మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో 1, 2 అని చెప్పి ఓకే. సో ఈ విధంగా మీరు రిపోజిటరీలో పెట్టుకోవచ్చు. రేపు వద్దు మీకు అవసరం ఉన్నా కూడా మీరు కిందకి తీసుకొని మీరు దాన్ని ఎడిట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం దీన్ని వెరిఫై చేయడం. సో మీరు ఒక కంటైనర్ని బేసిక్గా వెరిఫై చేయాలి అంటే సో డాకర్ ఇన్స్పెక్ట్ అని టైప్ చేయండి, లేదా ఫస్ట్ డాకర్ పిఎస్ అని చేసి అంటే కంటైనర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు సో కంటైనర్ ఐడి తీసుకొని ఇన్స్పెక్ట్ అని చెప్పి ఆ కంటైనర్ని పెడతారనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుందండి. అంటే దాని ఐపీ అంటే బయట నుంచి ఐపీ అడ్రస్ కనుక్కోవాలన్నా కూడా గేట్వే ఏంటి దానికి అన్నీ కూడా మీకు ఏ టు జెడ్గా మొత్తం ఇన్ఫర్మేషన్ బయట నుంచే, ఇంక్లూడింగ్ ఏ పోర్ట్ ఓపెన్ అయిపోయింది, హోస్ట్ పోర్ట్ వచ్చి 8080 ఓపెన్ అయింది, ఈ పోర్ట్ వచ్చి మనకి కంటైనర్ పోర్ట్ 80 ఓపెన్ అయింది, సో ప్రస్తుతం వాల్యూమ్స్ ఏమి ఇవ్వలేదు అందుకే నల్ వచ్చింది అనమాట. సో ఇమేజ్ వచ్చి ఏ ఇమేజ్ వాడడం ఉబుంటు లేటెస్ట్. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏ టు జెడ్గా ఏంటి సంగతి అని చెప్పి. సో మీరు చూడాలనుకున్నా కూడా ఏమన్నా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో రైట్. సో ఇది బేసిక్గా మనం కంటైనర్స్ని యూస్ చేసుకొని యూస్ చేసే విధానం అండి. నెక్స్ట్ వచ్చి మనం నెట్వర్కింగ్కి వెళ్దాం యాక్చువల్గా. సో నెట్వర్క్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా నేను ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేశాను అనుకోండి, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్.
Okay, if config ani ichanu ankonde meer chusinatlayite ikkada ennunnayi ethernet 0 docker 0 anundi meer chusinatlayite ikkada v eth 3600 some random undanamata ide entante actually ga meer prati container ki oka virtual ethernet create avuddanamata so nenu em chestanu chudandi so create the alias okay alias clear is equal to cls panjas sudha sir reverse no sir oh reverse sorry cls is equal to clear no leda ya there are about 17 similar ones anta appude em anarante yeah right so mane nen em chestanante docker ps ante so ippudu stop chesedam and actually ga idi avasaram ledu actually manaki anta man daggara already undi kabatti machine anta so then delete chestam so docker stop an cheyala but meek already cheppanu anni okay sir cheyalante docker stop an cheppi meer endante dollar itlu ichi normal ga aithe ippudu డాకర్ పిఎస్ అని టైప్ చేసి ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందండి మీకు ఇన్ఫర్మేషన్ అంతా వద్దు మీరు ఏం చేయొచ్చు డాకర్ పిఎస్ హైఫన్ ఏక్యూ అని టైప్ చేశారు అనుకోండి మీకు కేవలం ఐడీలు మాత్రం వస్తాయి అన్నమాట ఓకే ఇంకా చేయొచ్చు లోపల బట్ ఒక ఎగ్జాంపుల్ సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఆ ఐడీలు మాత్రం స్టాప్ అని చెప్పి నేను ఈ కమాండ్ తీసి ఇక్కడ ఇస్తాను అనమాట అంటే ఇక్కడ ఏవైతే అవుట్పుట్ వస్తాయో అవి మొత్తం స్టాప్ అయిపోతాయి మళ్ళీ అదే అవుట్పుట్ నేను ఏం చేస్తాను ఆర్ఎం అంటాను అంటే రిమూవ్ అయిపోతాయి అన్నమాట దీనికి ఏమైంది ఓకే ఎందుకు వచ్చిందంటే మర్చిపోయి హైఫన్ హైఫన్ ఆర్ఎం ఇచ్చాం కదా కార్డ్ క్లియర్ అయిపోయింది అందుకని ఏం లేదని వస్తుంది చూడండి ఇప్పుడు డాకర్ పిఎస్ ఏం లేదు పిఎస్ హైఫన్ ఏ అంటే బేసిక్గా ఏం లేదు మొత్తం డిలీట్ నాకు హైఫన్ హైఫన్ ఆర్ఎం ఇచ్చాం కదా ఎప్పుడైతే మనకు కంటైనర్ స్టాప్ అయిపోయిందో అంత డిలీట్ అయిపోయింది అందుకని ఎర్రర్ ఇచ్చింది యాక్చువల్గా రైట్ సో ఇప్పుడు నేను ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే మీరు చూసినట్లయితే కింద విఈత్ లేదు చూడండి ఎందుకంటే అది కంటైనర్ కోసం వాడింది అనమాట సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి డాకర్ జీరో ఉంది ఈథర్నెట్ జీరో ఉంది బై డిఫాల్ట్ ఇది 172లో తీసుకుంటుంది అనమాట సో నా ప్లాన్ ఏంటంటే మనం నాకు వేరే వేరే ఒక దాని పేరేంటి ఒక ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ కోసం ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలి విచ్ షుడ్ బీన్ 192.168 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దానికోసం వాడుకోవాలనుకుంటున్నాను సో నాకు డిఫాల్ట్గా వాడుకోవాలని అనుకోవాలనుకోవట్లేదు అనమాట సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని టైప్ చేశారంటే మీరు చూసారంటే మీకు మూడు నెట్వర్క్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ విధంగా దీంట్లో ముఖ్యమైనది వచ్చి మనకి ఇదనమాట అంటే ఫస్ట్ ఇది వచ్చి బ్రిడ్జ్ అని చూసారా ఇక్కడ నేమ్ కాదు మీరు డ్రైవర్ చూడాల డ్రైవర్లో వచ్చి బ్రిడ్జ్ అని ఉందనుకోండి బేసిక్గా దిస్ ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ మీ మీ నెట్వర్క్ కి ఈ ఈథర్నెట్ జీరోకి బ్రిడ్జ్ గా పనిచేస్తుంది అంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది అనమాట మీరు ఇది చేస్తే యాక్చువల్గా మీ కంటైనర్స్ బయటకు కనెక్ట్ అవుతాయి లేదు ఇంటర్నల్ గానే కనెక్ట్ అవ్వాలా ఓన్లీ అసలు దానికి యాక్సెస్ అవసరం లేదనుకుంటే హోస్ట్ అసలు కనెక్టివిటీ వద్దు అనుకుంటే నల్ అనమాట బేసిక్గా సో మనం ఏం చేద్దాం ఇంకోటి ఉందండి ఓవర్లే అని ఉందనమాట అది ఏంటంటే ఎప్పుడు వస్తుందంటే మనం డాకర్ స్వామ్ వాడేటప్పుడు ఓవర్లే వస్తుంది ప్రస్తుతానికి అవసరం లేదు అది సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు క్రియేట్ చేసేటప్పుడు ఈ డాకర్ జీరో ఉంది కదా డాకర్ జీరో ఇట్స్ ఎ బ్రిడ్జ్డ్ అనమాట కాబట్టి మీరు ఏ కంటైనర్ క్రియేట్ చేసినా డిఫాల్ట్గా దీనికి కనెక్ట్ అయిపోతుంది ఈ డాకర్ జీరో ఇది వచ్చి మీకు గేట్వే అవుతుంది అనమాట కంటైనర్స్ అన్ని బేసిక్గా ఎట్లా ఎలా అవుతాయంటే ఇమాజిన్ మీకు కంటైనర్ ఉందనుకోండి సో ఇది ఒక కంటైనర్ అనుకోండి సో కంటైనర్కి వచ్చి మీకు గేట్వే వచ్చి ఇది అవుతుంది అనమాట ఇది 172.17 సో దీని ఐపీ వచ్చి బేసిక్గా 172.17.0.whatever ద ర్యాండమ్గా 10 అని అనుకుందాం సో ట్రాఫిక్ ఎలా పోతుందంటే కంటైనర్ నుంచి ఫస్ట్ 1కి పోతుంది అనమాట ఏది ఈ డాకర్ జీరో గేట్వేకి వెళ్తుంది ఇక్కడ నుంచి ఈథర్నెట్కి వెళ్ళి ఇక్కడ నుంచి ట్రాఫిక్ బయటకు వెళ్తుంది ఇది ప్రాసెస్ యాక్చువల్ అందుకే బ్రిడ్జ్ అన్నారు యాక్చువల్గా
ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనం ఒక కొత్త నెట్వర్క్ క్రియేట్ చేద్దాం క్రియేట్ చేసి సో దాంట్లో మనం కంటైనర్స్ వాడి కంటైనర్ కూడా ఏ విధంగా ఒక స్టాటిక్ ఐపీ ఇవ్వాలని కూడా అది కూడా చూద్దాం యా రైట్ సో దానికి ఏంటంటే మనం డాకర్ కంటైనర్ క్రియేట్ ఉంటుందండి సో క్రియేట్ అని మీకు చాలా ఆప్షన్ ఉంటుంది బెటర్ ఇలాంటి క్రియేట్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవడం ట్రై చేయొద్దండి ఇట్స్ నాట్ పాసిబుల్ తప్పులు దొల్లే ఛాన్స్ ఉంది బెటర్ ఆల్వేస్ రెఫర్ టు ద డాక్యుమెంటేషన్ నేనైతే ఆల్వేస్ డాక్యుమెంట్ రెఫర్ చేసుకుంటానండి ఎందుకంటే మళ్ళీ తప్పులు చేయడం మళ్ళీ వర్క్ రిపీట్ చేయడం కష్టం సో డాకర్ నెట్వర్క్ క్రియేట్ అయ్యారు అనుకోండి మీరు అఫీషియల్గా డాకర్ ఓపెన్ చేయండి సో డాకర్ నెట్వర్క్ క్రియేట్స్ మీకు ఇక్కడ స్విచ్చెస్ ఇచ్చినాడు చూడండి ఈ విధంగా స్విచ్చెస్ ఇచ్చినాడు బట్ కిందకి వెళ్తే మనకి మొత్తం ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తారనమాట కిందకి వెళ్దాం యా సో నేను బేసిక్గా సింపుల్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే డాకర్ నెట్వర్క్ క్రియేట్ -- డ్రైవర్ బ్రిడ్జ్ అనమాట కాకపోతే హోస్ట్ నల్ ఇచ్చుకోవచ్చు సబ్నెట్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అనమాట సో అయితే /16 అనేది పెద్ద నెట్వర్క్ అంటే మీకు 65,000 ఐపీస్ వస్తాయి దాంట్లో మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నారనుకోండి ఇట్లా ఇచ్చుకోవచ్చు సబ్నెట్ ఇచ్చినా కూడా /16 ఇచ్చినా కూడా దాంట్లో ఒక స్పెసిఫిక్ ఐపీ రేంజ్ మీరు వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా ఓకే సో అంటే గేట్వే కూడా మెన్షన్ చేయొచ్చు ఏ విధంగా అని చెప్పి నేను సో ఇది వచ్చి బ్రిడ్జ్ నెట్వర్క్ అనమాట ఇలా కాకుండా మీకు ఏంటంటే ఇక్కడ చూడండి -d ఓవర్లే అని చూడండి ఓవర్లే అనేది కొంచెం అడ్వాన్స్ లెవెల్ అండి అది మనం స్వామ్ అప్పుడు మాట్లాడదాము ఓకే సో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి వెన్ క్రియేటింగ్ ఏ కస్టమ్ నెట్వర్క్ ద డిఫాల్ట్ నెట్వర్క్ డ్రైవర్ ఈస్ బ్రిడ్జ్ హ్యాస్ అడిషనల్ ఆప్షన్స్ దట్ కెన్ బి పాస్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఆప్షన్స్ ఈక్వివాలెంట్ డేమన్ 0 ఫ్లాగ్స్ అనమాట సో మీరు ఏం చేయొచ్చు అడిషనల్ ఇన్ఫర్మేషన్ దీంతో కూడా పాస్ చేయొచ్చు అండి బట్ చాలా ఆప్షన్స్ ఉంటాయి సో మనం ఏంటంటే ముఖ్యమైన తీసుకుని యూస్ చేద్దాం యా సో రెండు నెట్వర్క్స్ క్రియేట్ చేద్దాం మీరు చూపించినట్టు యా ఫస్ట్ డాకర్ నెట్వర్క్ క్రియేట్ మీరు చూసారనుకోండి ఇది కాపీ చేస్తాను డాకర్ నెట్వర్క్ క్రియేట్ -- డ్రైవర్ ఇస్ ఈక్వల్ టు బ్రిడ్జ్ -సబ్నెట్ ఇస్ ఈక్వల్ టు ఇది పేరు ఏమిస్తాం నేను నెట్వర్క్ 192 అని ఇస్తాను నెట్వర్క్ 192 ఓకే డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అన్నారు అనుకోండి మీరు చూసినట్లయితే క్రియేట్ అయిపోయింది సో నేమ్ వచ్చి మీరు చూసినట్టే నెట్వర్క్ 192 అని ఉంది అండ్ ఇట్స్ ఎ బ్రిడ్జ్ మోడ్ అనమాట సో ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ కూడా చేయొచ్చు అండి యాక్చువల్లీ ఏంటి పరిస్థితి అని చెప్పి సో దానికోసం ఏం చేయాలి మనం డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ అని చెప్పి నేను ఇది ఇచ్చాను అనుకోండి మీకు ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏ టు జెడ్గా సో రైట్ నో మీరు చూసారంటే సబ్నెట్ వచ్చి 192/0/16 వచ్చింది అయితే ఇంకా ఏం అసైన్ కాలేదండి దాని ఏమంటారు ఇంకా ఏం అసైన్ కాలేదు యాక్చువల్గా గేట్వే అంతా కూడా మనం ఏంటంటే మిషన్స్ పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది గేట్వే క్రియేట్ చేసుకుని యూస్ చేసుకుంటుంది యాక్చువల్గా యా సో నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ చేద్దాము ఇంకో నెట్వర్క్ అది వచ్చింది అనమాట దీని అడిషనలీ యూ కెన్ స్పెసిఫై ద గేట్వే అంటే గేట్వే కూడా మనమే మెన్షన్ చేయొచ్చు మనం మెన్షన్ చేయకపోతే ఏదో ఒక ర్యాండమ్ అయిపోయి గేట్వే అయిపోద్ది అనమాట సో నేనేం చేస్తాను ఇది తీసుకుంటాను సో మీరు ఇక్కడ చూసినట్లయితే డాకర్ నెట్వర్క్ క్రియేట్ సో -- డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు బ్రిడ్జ్ వచ్చింది సేమ్ సబ్నెట్ వచ్చి 172/28 మనకు ఆల్రెడీ 172/17 ఉందండి ఇది 28 అనమాట సో దాని కింద ఏంటంటే మనం అడిషనల్గా ఇంకొక రేంజ్ వచ్చింది సో దాన్ని ఏమంటారు ఐపీ రేంజ్ తీసుకుంటున్నాం గేట్వే సో ఇక్కడ ఏం చేస్తాం నెట్వర్క్ 172 అంటాను పేరు ఎంటర్ అందాం సో క్రియేట్ అయిపోయింది సో డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అంటే నెట్వర్క్ 172 వచ్చిందనమాట డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ అని చెప్పి ఇది ఎంటర్ ఉందాం ఇక్కడ చూసారంటే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఏ గేట్వే నేను యూస్ చేసుకోబోతున్నాను ఐపీ రేంజ్ ఏంటి ఇది కూడా వచ్చిందనమాట ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కంటైనర్ వచ్చి నెట్వర్క్ 192 డిప్లాయ్ చేద్దాం ఇంకొక కంటైనర్ వచ్చి ఈ 172 డిప్లాయ్ చేద్దాం యా సో
okay, docker run hyphen hyphen rm hyphen it పేర్లు ఏమి ఇవ్వనండి, నేను నేను ఏం చేస్తాను అంటే నేమ్ ఇస్తాను, లేకపోతే హైఫన్ నేమ్ ఇస్ ఈక్వల్ టు ఉబుంటు 192 అని ఇస్తాను. ఇప్పుడు చూడండి, హైఫన్ హైఫన్ నెట్వర్క్ అని ఇచ్చి ఇస్ ఈక్వల్ టు నెట్వర్క్ 192 అంటాను, అని హైఫన్ పి 8080 అని ఇచ్చి సో యూస్ చేయాల్సింది వచ్చింది అనమాట. ఇస్టు ట్యాగ్ నేమ్ ఇచ్చి బ్యాష్ అంటాను. సో మీరు చూసినట్లయితే క్రియేట్ అయిపోయింది. అయితే లోపల పేరు వేరేగా ఉంది. మీరు బయటకు వచ్చారనుకోండి, కంట్రోల్ పీక్యూ అని టైప్ చేసి డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే మీరు ఉబుంటు 192 చూస్తారనమాట. సో ఇట్స్ పోర్ట్స్ ఆర్ ఓపెన్ టువర్డ్స్ 8080. సో మళ్ళీ నేను ఏం చేస్తానంటే లోపలికి వెళ్తాను, అటాచ్. సో సర్వీస్ అపాచీ 2 స్టార్ట్ అంటాను. ఆల్రెడీ స్టార్ట్ అయిందా, ఇట్స్ రన్నింగ్. సో వెరిఫై చేసుకోవాలంటే వెరీ సింపుల్ అండి. ఇక్కడికి వచ్చి మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసి 8080 అంటే మనకు వచ్చేయాలి. యా రైట్, రన్ అవుతుంది. అయితే మరి ఇఫ్ కాన్ఫిగ్ అంటే మనకు ఆల్రెడీ టూల్స్ దగ్గర పనిచేయాలా. ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే సో మీరు చూసినట్లయితే మీకు ఇది ఏం చేసింది, మీ ఐపీ చూడండి ఎక్కడి నుంచి తీసుకుంది, 192.168.0.2 అని వచ్చింది అనమాట. ఆబ్వియస్గా గేట్వే ఏమవుతుంది, 0.1 అవుతుంది యాక్చువల్గా. సో ఒకవేళ మనకు బయటకి పింగ్ అవుతుందా, పింగ్ www.google.com అన్నానంటే ఎస్ ఇట్ ఈస్ పింగింగ్. చూసారా పింగ్ వెళ్తుంది. ఎలా వెళ్తుంది, మీకు ఫస్ట్ బయటికి రండి. బయటకు వచ్చి ఈ ఈథర్నెట్ జీరో ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది యాక్చువల్గా, డాకర్ పిఎస్ అని టైప్ చేస్తాను, చేసి డాకర్ సో ఇన్స్పెక్ట్ అని చెప్పి దీనికి ఈ కంటైనర్ చూస్తే మీకు బేసిక్గా క్లియర్గా చెప్తుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇది నెట్వర్క్స్ వచ్చి నెట్వర్క్ 192 కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇక్కడ చూసిన గేట్వే వచ్చి 10.01, దీని ఐపీ అడ్రస్ వచ్చి 02, మ్యాక్ అడ్రస్ అంతా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మీకు హోస్ట్ లెవెల్లో దీనికంటూ ఒక వర్చువల్ ఈథర్నెట్ ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతుందండి. ఎలాగంటారా, ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే మీకు ఇది క్రియేట్ అవుతుంది అనమాట. సో ప్రతిసారి మీరు ఒక కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో ఏమవుతుందంటే మీకు ఈ విధంగా ఇక వర్చువల్ ఈథర్నెట్ ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఈసారి ఇంకొక కంటైనర్ క్రియేట్ చేస్తాం. ఈసారి మై నెట్వర్క్ 172లో క్రియేట్ చేస్తాం. అయితే నేనేమంటానంటే ఈసారి నేను ఏదో ఒక ఐపీ ఇవ్వదలుచుకోలేదండి. నేనేం చేస్తానంటే స్పెసిఫిక్గా నేనే స్టాటిక్ ఐపీ ఇస్తాను అనమాట. ఓకే, అది ఎలాగో చూద్దాం. సేమ్ అయితే ఇక్కడ మీరు రెఫర్ చేసుకుంటే ఇక్కడ దీన్ని ఏమంటారు, మీరు ఇవ్వాల్సిన స్విచ్ ఏంటంటే ఐపీ స్విచ్ అనమాట. ఐపీ రేంజ్ ఓకే, సో దీంట్లో లేదు. డాకర్ రన్ ఐపీ అడ్రస్ ఓకే ఇదన్నమాట ఐపీ ఇచ్చుకోవాలి. సో మీరు కమాండ్ చూసారంటే డాకర్ రన్ హైఫన్ ఐటీడి హైఫన్ హైఫన్ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు, బట్ కింద వచ్చి మీరు ఐపీ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట, ఐపీ ఇచ్చుకొని చేసుకోవచ్చు. సో ఇది మనం ట్రై చేద్దాం ఇప్పుడు. యా సో అయితే డాకర్ రన్ హైఫన్ హైఫన్ ఆర్ఎం, ఇప్పుడు చూడండి నేను హైఫన్ డిట్ అని ఇస్తున్నాను. ఇంతకుముందు డి వాడలేదు, ఇప్పుడు దాకా ఐటీఏ వాడాను, ఇంటరాక్టివ్ అని టెర్మినల్ వాడాను. డి అంటే డిటాచ్డ్ అనమాట. ఓకే, సో హైఫన్ డిఏటీని వాడచ్చు యాక్చువల్గా. యాక్చువల్గా ఐ వాడాల్సిన పని లేదు, ఎందుకంటే డిటాచ్డ్లో వాడుతున్నాం కాబట్టి. ఎనీవే హైఫన్ డిట్ అంటాను అని. సో హైఫన్ హైఫన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఉబుంటు 172 అంటాను. ఓకే, హైఫన్ పి 9000 ఇస్ టు 80 అంటాను.
9000 ఓపెన్ చేస్తే వెనక బ్యాక్ అండ్ 80 కనెక్ట్ అవ్వాలి సో హైఫన్ ఐపి ఇప్పుడు జాగ్రత్తగా హైఫన్ ఐపి అని ఇచ్చి ఓకే 172.28. మనం ఇచ్చింది ఏది ఇచ్చాము నాకు నెట్వర్క్ లో క్రియేట్ చేసినప్పుడు 28.5 యా సో 5.100 అంటాను హైఫన్ నెట్వర్క్ 172 అంటాను సో ఇంకేముంది మనకి ఇమేజ్ వచ్చి మనం ఆల్రెడీ చూసిన ఇమేజ్ టూ అని ఇస్తాను ఇంకా బ్యాష్ ఇవ్వకూడదు అని ఎందుకంటే మనం డిటాచ్డ్ మోడ్లో ఇచ్చాం కదా ఇంకా అవసరం లేదనమాట సో నేను ఎంటర్ అంటాను మీరు చూసారంటే క్రియేట్ అయింది క్రియేట్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు నాకు నార్మల్ ప్రాంప్ట్కి వచ్చేసింది అనమాట సో నా డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే మీరు చూసినట్లయితే వెనక రన్ అవుతుంది ఉబుంటు 172 జస్ట్ 8 సెకండ్స్ ముందు స్టార్ట్ అయింది వర్క్ అవుతుంది ఓకే సో ఈ విధంగా డిటాచ్డ్ మోడ్ కూడా క్రియేట్ చేయొచ్చు సో దానికి మిక్స్ వెయిట్ చేయదు అనమాట ఆటోమేటిక్ క్రియేట్ చేస్తే లోపలికి వెళ్ళదు మీ డైరెక్ట్గా క్రియేట్ చేసేసి బయటకు వచ్చేస్తుంది యాక్చువల్గా ఓకే సో మనం ఏంటంటే మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే మీరు డాకర్ ఎగ్జిక్ ఏదో ఒకటి వాడుకొని ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ ఎగ్జిక్ హైఫన్ ఐటీ ఉబుంటు 172 బ్యాష్ అంటే సింగిల్ డాష్ యా సో లోపలికి వెళ్ళిపోతాం సో ఇది ఈ విధంగా అన్నమాట మీకు ఏది కావాలో దాన్ని అవుతుంది ఇక్కడ మనం సర్వీస్ అపాచీ స్టార్ట్ అంటాను స్టార్ట్ ఎంటర్ టైప్ అపాచీ టూ రైటర్స్ స్టార్ట్ అందాం సో నాకు వచ్చి 8080 కదా సేమ్ అదే ఇక్కడ కాపీ చేసి 8080 బదులు 9000 అంటే బేసిక్ అదే వస్తుంది కాకపోతే యూఆర్ యాక్సెసింగ్ ఏ డిఫరెంట్ కంటైనర్ ఆ కంటైనర్ కాకుండా ఇంకో కంటైనర్ యాక్సెస్ చేస్తున్నారు ఓకే సో వెనక్కి వచ్చి మనం నేను కంట్రోల్ పీకి బయటకు వస్తాను బయటకు వచ్చి ఫస్ట్ ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే మీరు చూస్తే ఇక్కడ చూడండి రెండోది కూడా వచ్చింది ఇంకా ఇక్కడ సో వీ ఈత్ వీద్ ఎందుకు ప్రతి ఒక్క కంటైనర్కి మీకు ఇక్కడికి వస్తే మీకు ఒక ఈథర్నెట్ క్రియేట్ అయిపోతుంది అనమాట ఇక్కడ నేరుగా సో ఇప్పటిదాకా మనం చూసిన కంటైనర్స్తో ఒక ఇబ్బంది ఏంటంటే అండి దీస్ ఆర్ ఆల్ టెంపరీ ఆర్ ఇంకా చెప్పాలంటే ఎఫర్మల్ అంటారు బేసిక్గా ఎఫర్మల్ అంటే అర్థం ఏంటంటే మీరు ఇప్పుడు ఈ కంటైనర్లో లాగిన్ అయ్యి ఉన్న డేటా పెట్టారనుకోండి బేసిక్గా ఆ కంటైనర్ కానీ మీకు స్టాప్ అయిపోయింది అనుకోండి మీకు ఆ డేటా ఉండే ఛాన్స్ లేదు కంటైనర్స్ అంటే డిలీట్ అయిపోవడం చాలా సహజం అనమాట సో అది పూర్తిగా అది స్టాటిక్ డేటా కాదనమాట సో మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డేటా లాస్ అయిపోతుంది సో మరి డేటా డిలీట్ అంటే కంటైనర్ డిలీట్ అయిపోయిందంటే డేటా కూడా డిలీట్ అయిపోతుంది అనమాట అలా కాకుండా కంటైనర్ డిలీట్ అయిపోయినా కూడా డేటా మనకి ఉండాలా అని అనుకుంటే దానికోసం మనం ఏం చేయాలంటే మనం వాల్యూమ్స్ అని వాడుకుంటామండి ఓకే సో ఇంకా ఉంది నేను మనం అంటే ఆ వాల్యూమ్స్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఒక హోస్ట్లోనే అనమాట అంటే ఈ కంటైనర్ వేరే దగ్గర స్టార్ట్ అయితే కష్టం ఆ క్లస్టరింగ్ కాన్సెప్ట్స్ మళ్ళీ మాట్లాడదాము ప్రస్తుతానికి నాకు కంటైనర్ డిలీట్ అయిపోయినా కూడా నాకు డేటా డిలీట్ అయిపోకూడదు అని మీరు అనుకుంటున్నారు అనుకోండి యాక్చువల్గా సో దానికి మనం ఏంటంటే సో వాల్యూమ్స్ వాడుకోవాలన్నమాట సో వాల్యూమ్స్ వాడుకొని మనం డిప్లాయ్ చేసుకోవచ్చు దానికి ఏం చేస్తానంటే నేను ఇది ఎక్కడి నుంచి వస్తుంది వారు లోకలు హెచ్టిఎంఎల్ నుంచి వస్తుంది యాక్చువల్గా రైట్ సో నేనేం చేస్తానంటే యూ షుడ్ రీప్లేస్ దిస్ ఫైల్ నేను ఓపెన్ చేస్తాను ఇక్కడ సో ఓకే అది బైండ్ వాల్యూమ్స్ ఓకే ఫస్ట్ ఏం చేస్తాం అంటే మనం ఒక వాల్యూమ్స్ కావాలన్నమాట సో వాల్యూమ్ అనేది ఎలా అంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫస్ట్ చూడండి డాకర్ వాల్యూమ్
ls and type chesthe evana volumes unte ikkada kanipistund anamata prastham manaki em led actual ga so ippudu manam volume create chesi add cheyali ela add cheyali chupistanu okay docker volume create hyphen hyphen help anandi so meeku so driver normal ga local avutundandi driver basic ga so hyphen d anichi డ్రైవర్ హైఫన్ హైఫన్ డ్రైవర్ అనిచ్చి లేదా హైఫన్ డి లోకల్ అనిచ్చి వాల్యూమ్ పేరు ఇవ్వాలన్నమాట సో నేనేం చేస్తాను అంటే సేమ్ వాల్యూమే మల్టిపుల్ బాటిల్కి కూడా మౌంట్ చేయొచ్చు ఎనీవే సో డాకర్ వాల్యూమ్ క్రియేట్ హైఫన్ హైఫన్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు లోకల్ ఓపెన్ డిఫాల్ట్ దగ్గర అవసరం లేదండి సో ఇవ్వను create so test wall 1 antanu okay tarvata test wall 2 antanu so docker volume ls ante meer chusante test wall 1 test wall 2 okay baane undi so యాక్చువల్ గా ఈ టెస్ట్ వాల్ 1 టెస్ట్ వాల్ 2 ఎక్కడ క్రియేట్ అయినాయండి మీరు అడగొచ్చు అన్నమాట సో దానికి ఏంటంటే డాకర్ వాల్యూమ్ ఇన్స్పెక్ట్ టెస్ట్ వాల్ 1 అన్నాను అనుకోండి సో మీరు చూసినట్లయితే యాక్చువల్గా ఎక్కడుంది ఈ వాల్యూమ్ అంటే మీకు మౌంట్ పాయింట్ వచ్చి మీకు వార్ లిబ్ ఇక్కడ ఉందన్నమాట యాక్చువల్గా మీరు కామెంట్ చూడొచ్చు నేనేం చేస్తానంటే ఇది కాపీ చేసి ఎల్ఎస్ అంటే చూడండి ఇక్కడ డేటా సో దీని లోపల అనమాట సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ వాల్యూమ్ని మనం ఏం చేద్దాం ఒక కొత్త కంటైనర్ క్రియేట్ చేసి ఎందుకంటే క్రియేట్ అయిపోయిన కంటైనర్కి యాడ్ చేయలేమండి సో మనం కొత్త కంటైనర్ ఒకటి క్రియేట్ చేద్దాము క్రియేట్ చేసి దానికి యాడ్ చేద్దాము చేసి దాంట్లో డేటా పెడదాము డేటా పెట్టి యాక్చువల్గా ఆ డేటా ఇక్కడికి వచ్చి సేవ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం యా సో లెట్స్ డూ దట్ సో డాకర్ okay docker run hyphen hyphen rm hyphen dit antanu hyphen dit ani host name ivvanandi hyphen v ani ichi okay so ante volume ani ichi volume vachi test wall 1 kada test wall 1 ichi ikkada manu ekkadiki mount cheyalo akkadi ivvalanamata actual ga ante na uddesham endante temp డేటా ఇచ్చాను అనుకోండి అంటే ఇది వచ్చి ఈ టెస్ట్ వాల్యూమ్ ఎక్కడ మౌంట్ చేయాలంటే టెంప్ డేటాకి మౌంట్ చేయాలంటున్నాను సో ఇమేజ్ వచ్చి ఇమేజ్ తీసుకుంటాను తీసుకొని బ్యాష్ అంటాను ఓకే డాకర్ రన్ హైఫన్ డిఐటి కదా సారీ ఐటీ ఇస్తాను డిఐటి కదా ఓకే రైట్ టెంప్ డేటాకి యాక్చువల్ డిఎఫ్ ఐఫన్ హెచ్ అంటే మీరు చూసినట్లయితే యాక్చువల్గా దాని ఏమంటారు మీరు చూడండి టెంప్ డేటా వచ్చి ఎక్స్విడిఏ 1 లాగా మౌంట్ అయింది అనమాట సరే ఓకే సో కొన్ని ఫైల్స్ పెడదాం ఇక్కడ నేను సో నేనేమంటానంటే నేను టెస్ట్ ఫైల్ 1 వచ్చి హలో checking the docker volumes antam సో నేను ఏంటంటే మల్టిపుల్ వాల్యూమ్స్ పెట్టాను సో మల్టిపుల్ వాల్యూమ్స్ పెట్టాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బయటకు వద్దాం బయటకు వచ్చి నేను ఏం చేస్తానంటే ఇంకొక కంటైనర్ రన్ చేస్తానండి సేమ్ ఈ విధంగానే సో ఏమొద్దో చూద్దాం ఓకే ఇంకొక కొత్త కంటైనర్ క్రియేట్ అయింది ఎల్ఎస్ టెంప్ డేటా అన్నాం మీరు చూసారు చూడండి టెస్ట్ ఫైల్ 1 టెస్ట్ ఫైల్ 2 టెస్ట్ ఫైల్ 3 4
కొత్త కంటైనర్ బై ద వే చూడండి, పాత కంటైనర్ వచ్చి 6D తో స్టార్ట్ అవుతుంది, ఇది వచ్చి కొత్త కంటైనర్ 46 తో వస్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సిడి టెంప్ డేటాకి వెళ్ళిపోయి మన ఫైల్స్ ఉన్నాయి సిపి టెస్ట్ ఫైల్ 1 నుంచి ఎయిట్ ఒక ఇంకొక ఎక్స్ట్రా ఫైల్స్ పెట్టాను. మళ్ళీ ఇప్పుడు కంట్రోల్ పీక్యూ అంటే వెనక్కి వచ్చేస్తుంది. డాకర్ ఎగ్జిక్ అని చెప్పి మన 6D కంటైనర్కి వెళ్తాను వెళ్ళి, సో హైఫన్ ఐటీ అని చెప్పి ఎల్ఎస్ డేటా అంటే ఇక ఫైల్స్ అన్ని రావాలి చూడండి. అంటే లోపలికి లాగిన్ అవ్వకుండానే, నేను నా మెషిన్లోకి లాగిన్ లోపల లాగిన్ అవ్వకుండానే మీకు ఏంటంటే బయట నుంచి కూడా కమాండ్స్ రన్ చేసుకోవచ్చు. మీరు చూసినట్లయితే రెండింటికి కూడా ఫైల్స్ సమానంగా ఉన్నాయి, అంటే అక్కడ అంటే షేర్ అయిపోయింది అనమాట వాల్యూమ్. రెండింటి మధ్య షేర్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు. సో మరి యాక్చువల్గా డేటా ఒకవేళ ఫెయిల్ అయిపోయినా మరి డేటా ఉంటుందా అంటే నేను ఏం చేస్తాను చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి ఎండ్ చేయాలనుకోండి, సో డైరెక్ట్గా బట్ డైరెక్ట్గా వెళ్ళి డాకర్ స్టాప్ కొట్టేసామంటే ఆటోమేటిక్ అన్ని అన్ని ఎగిరిపోతాయి. బట్ బిఫోర్ నేను ఏంటంటే బయటకు వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ బయట ఉన్నామా, ఓకే సో డాకర్ ఇన్స్పెక్ట్ దీనికి వెళ్ళామనుకోండి, పైకి వెళ్తే ఒక దగ్గర మీకు కంపల్సరీ వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ రావాలా. యా ఇది చూసారంటే మీరు సోర్స్ వచ్చి ఎక్కడి నుంచి వస్తుంది, మీరు చూసినట్లయితే సోర్స్ వచ్చి మీ హోస్ట్ డాకర్ హోస్ట్లో ఇదనమాట. యాక్చువల్గా ఇక్కడ ఉంది, యాక్చువల్గా ఎక్కడికి మౌంట్ అయింది డెస్టినేషన్ అంటే, అంటే కంటైనర్ లోపల ఎక్కడికి మౌంట్ అయింది, ఇక్కడ కౌంట్ అయింది. ఇది వచ్చి మోడ్ వచ్చి మీకు రీడ్ రైట్ ట్రూ అని ఉంది అనమాట, అంటే మీకు రీడ్ ఓన్లీ కూడా చేయొచ్చు అండి యాక్చువల్గా. ఓకే సో ఇప్పుడు దీని అంటే మనం ఏ ఫైల్స్ మనం స్లాష్ టెంప్ స్లాష్ డేటాలో పెట్టాము ఆ ఫైల్స్ అని ఇక్కడ ఉండాలిగా, దాని ప్రకారం అది చెక్ చేద్దాం యాక్చువల్గా. యా మీరు చూస్తే ఉన్నాయా ఫైల్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అన్ని ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, అన్ని స్టాప్ చేస్తాను. డాకర్ పిఎస్ హైఫన్ ఏ క్యూఆర్ క్యూఏ అంటే మీకు ఓన్లీ కంటైనర్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. డాకర్ స్టాప్ అన్ని స్టాప్ అయిపోయినాయి. యా సో ఇప్పుడు డాకర్ పిఎస్ ఐఫోన్ ఏక్యూ అంటే ఏం కనిపించవు మీకు యాక్చువల్గా. సో ఎందుకంటే మీరు మామూలుగా అయితే డాకర్ పిఎస్ ఐఫోన్ ఏ అంటే మీకు కనిపించాలండి మెషిన్ ఇక్కడ, కానీ మనం ఏంది హైఫన్ హైఫన్ ఆర్ఎం అని ఇచ్చాం ముందే చెప్పాను మీకు. కాబట్టి ఒకసారి కంటైనర్ స్టాప్ అయిపోయిందంటే మొత్తం మీకు అన్ని దాన్ని ఏమంటారు డిలీట్ అయిపోతుంది కంటైనర్, కానీ వాల్యూమ్స్ క్రియేట్ అవుతుందా. సో నేనేమంటానంటే డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అని టైప్ చేశారంటే మీకు చూడండి వాల్యూమ్స్ అలాగే ఉంటుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి డాకర్ కంటైనర్ మనం క్రియేట్ చేసినప్పుడు దాంతోపాటు వాల్యూమ్స్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవు. సో ఎందుకంటే ఇది జస్ట్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా అనుకోండి, ఓకేనా, ఒకవేళ అది పోయినా ఇది ఉంటుంది అని చెప్పి. సో దీని బేసిక్గా పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అంటామండి యాక్చువల్గా, ఎందుకంటే డాకర్ కంటైనర్ షట్ డౌన్ అయిపోయిందంటే ఆ డేటా అంతా పోయినట్టే మీకు బేసిక్గా, అంటే డిలీట్ అయిపోయిందంటే డేటా మొత్తం పోయినట్టే. సో స్టాప్ చేస్తే కాదండి, ఎందుకంటే మేము ఇప్పుడు మనం కంటైనర్ స్టాప్ చేసి మళ్ళీ పక్క రోజు పని చేసుకుంటాం డెవలప్మెంట్ కాదు, డిలీట్ అయిపోతే మీకు డేటా సేవ్ కాదు ఎక్కడ. సో అటువంటిప్పుడు ఒకటే ఛాన్స్ ఏంటంటే మీకు ఈ విధంగా కంటైనర్స్ క్రియేట్ చేసి యూస్ చేసుకోవడం. కాబట్టి ఇంకా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే డిలీట్ అయిపోయినా కూడా మనం రేపు పొద్దున కొత్తది స్టార్ట్ చేసేటప్పుడు స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు దీన్ని మౌంట్ చేసుకొని చెప్పామనుకోండి కాన్ఫిగరేషన్ అంతా దీని నుంచి వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఒక మైఎస్క్యూఎల్ ఉంది, మైఎస్క్యూఎల్ డేటాబేస్ ఉంది, మనం ఏం చేస్తాం అంటే డేటాబేస్ అంతా ఇలాంటి వాల్యూమ్లో పెడతాం. ఒకవేళ కంటైనర్ డిలీట్ అయిపోయినా రేపు కంటైనర్ కొత్త కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఇది అటాచ్ చేస్తాం అనమాట, డేటా అక్కడి నుంచి వస్తుంది. ఇది వచ్చి మీకు బేసిక్గా వాల్యూమ్స్ అనమాట. సో మీరు స్పెసిఫిక్గా డిలీట్ చేయాలా, దానికి ఏం చేస్తానంటే డాకర్ టెస్ట్ వాల్ 1
test wall 2 done. So idi volume mounts andi. Next vachi meeku folder mounts kuda undannamata basically. So adu endo chuddam ante ippudu daaka manam enchu volume create chesi danni attach chesam ala kaakunda మనం ఫోల్డర్ నే చేయొచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, ఎంకేడిఐఆర్ అంటాను, ఎంకేడిఐఆర్ టెంప్ అండ్ అపాచీ 2 అని క్రియేట్ చేస్తాను. ఓకే, సిడి అపాచీ 1 వచ్చింది. ఓకే, టెంప్ అపాచీ 1 అంటాను అని నానో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అంటాను అని. సో ఇక్కడ this is in from a folder mount point ఇలా ఇస్తాను అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక కంటైనర్ స్టార్ట్ చేద్దామండి. డాకర్ రన్ హైఫన్ ఐటి, ఇక్కడ వచ్చి హైఫన్ వి అని ఇచ్చి నేను ఏమంటానంటే టెంప్ అపాచీ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ తీసుకెళ్ళి మనం దేనికి అటాచ్ చేయాలంటే నాకు దీనికి అటాచ్ చేద్దాం. అటాచ్ చేసి హైఫన్ పి 80:80 అని ఇచ్చి మన స్టేటస్ స్టార్ట్ అన్నాం, రన్నింగ్ అన్నమాట. ఓకే రైట్, దీన్ని యాక్సెస్ చేద్దాం యాక్చువల్గా ఇప్పుడు. సో నేను ఏం చేస్తాను, కాపీ చేసి చూసారా, దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ ఫోల్డర్ మౌంట్ పాయింట్. సో యాక్చువల్గా ఏం జరిగింది బ్యాక్ ఎండ్, యాక్చువల్గా మనం ఏం చేసామంటే నా లోకల్గా ఉన్న, అంటే ఈ డాకర్ హోస్ట్లో ఉన్న ఒక దాన్ని తీసుకెళ్ళి, ఏది టెంప్ అపాచీ 1 ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ని తీసుకెళ్ళి నేనేం చేశాను, దీనికి మౌంట్ చేశాను అనమాట. కాబట్టి ఏమవుతుంది, మీరు కంటైనర్ స్టార్ట్ చేసినప్పుడు దాని లోకల్గా ఉన్న చూడదు అనమాట, ఇది తీసుకుంటుంది. సో దాంట్లో మనం ఏమిటో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ ఫోల్డర్ మౌంట్ పాయింట్ అని పెట్టాం. సో అక్కడ నుంచి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా కూడా చేయొచ్చు. సో మీకు వాల్యూమ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మనం ఏంటంటే మీ దగ్గర ఉన్న ఫోల్డర్ని కూడా మౌంట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. రెండు విధాలుగా ఉన్నాయి. అయితే ఒకటే సమస్య అండి, ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ రెండు కూడా అంత ఎఫెక్టివ్ కాదు. ఎందుకు అంటే ఒకవేళ ఈ హోస్ట్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఈ డాకర్ హోస్ట్ ఫెయిల్ అయిపోతే దాంతోపాటు కూడా మీ డేటా పోతుంది. ఓకే, సో అటువంటప్పుడు మనకి హోస్ట్ ఫెయిల్ అయినా కూడా మనకి ఏ విధంగా మనం మన ఇష్యూ సాల్వ్ చేసుకోవాలా అంటే దానికోసం మనం ఏంటంటే క్లస్టరింగ్ వాడాల. క్లస్టరింగ్ వాడి, విచ్ ఈజ్ లైక్ స్వార్మ్ కానీ లేకపోతే క్యూబర్నెటీస్ వాడి, ప్లస్ షేర్డ్ స్టోరేజ్ వాడాలన్నమాట. దానికి ఏమంటే క్లస్టర్ ఫైల్ సిస్టమ్ ఎఫ్ఎస్ అని ఉంటుంది, మీరు కుదిరితే చూడండి, క్లస్టర్ అంటారు. అంటే గూగుల్ క్లస్టర్ ఫైల్ సిస్టమ్ అనమాట, అది వాడుకొని చేయొచ్చు. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలని చెప్పి, అది నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. సో ఈరోజుకి ఇదండి, మనం ఏం చేద్దాం అంటే డాకర్ పిఎస్ డాకర్ అటాచ్ ఎగ్జిట్ అంటాను. ఓకే గాన్, కానీ ఇందాక ఆర్ఎం ఇచ్చానా, ఇవ్వాల చూడండి, ఆర్ఎం ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఉంది ఇక్కడ. డాకర్ ఆర్ఎం ఇది. ఓకే, సో రేపటి క్లాస్లో ఏంటంటే డాకర్ ఫైల్ గురించి, డాకర్ కంపోజ్ గురించి డిస్కస్ చేద్దాము. చేసినాక దెన్ వీల్ గో టు థర్స్డే వచ్చి వీల్ గో టు స్వార్మ్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. క్వశ్చన్స్? చేంజ్ చేసుకోవచ్చు అండి. నేను మీకు ఊటిని టెంపరీ కోసం చూపించాను, స్లాష్ టెంప్ అని చెప్పి, ఎక్కడన్నా పెట్టుకోండి, నో ఇష్యూస్, మీ ఇష్టం. క్వశ్చన్స్ అండి.
ఓకే. సో మళ్ళీ రేపు కలుద్దాము సేమ్ టైం, ఓకే. రేపు డాకర్ ఫైల్ డిస్కస్ చేద్దాం. సీ యూ దెన్, బై గైస్.